మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ సిద్ధమయ్యారు. నటి జీవిత రాజశేఖర్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరు ఊహించిన విధంగా మంచు విష్ణు పోటీలోకి దిగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్రకటన కూడా అలాంటిదే. పైగా ప్రకాష్ రాజ్కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు మా పోటీలోకి జీవిత దిగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లు ఎవరికి మద్దతిస్తారు, ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ఈ ముగ్గురు పోరుకు సిద్ధమవుతుండడంతో పోటీ త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కథానాయకుడు మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ అధ్యక్ష రేసులో నటి జీవిత కూడా పోటీ పడనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆమె ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది నిజమైతే ఈసారి మా ఎన్నికల్లో త్రికోణ పోటీ చూసే అవకాశం ఉంటుంది. జీవిత ప్రస్తుతం మా సెక్రటరీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.